ప్రతిపక్ష పార్టీలను విస్మరిస్తూ మున్సిపల్ కౌన్సిల్లో గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని పట్టణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్టణ అభివృద్ధి కుంటిపడిపోతుందనడానికి నిదర్శనమన్నారు. గ్రూప్ రాజకీయాలతో కమిషనర్తో సహా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ప్రధాన ప్రతిపక్ష పార్టీని చిన్నచూపు చూడడం రాజకీయ కుట్రలకు దారితీస్తుందన్నారు. అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ సభ్యులే వ్యతిరేకించడం నిజంగా ఇది ఎక్కడికి దారితీస్తుందంటే వేములవాడ పట్టణ అభివృద్ధికి కుంటుపడుతుందన్నదానికి నిదర్శనం. ఇకపోతే గత వారం రోజులకి ఇచ్చినట ఏదైతే బీజేపీ పార్టీ తరపున మా కౌన్సిలర్లు మరియు వర్తక సంఘం స్ట్రీట్ వెండర్స్ దాని గురించి మేము ధర్నా చేపట్టడం జరిగిన సందర్భంలో మేము కింద బయటాయించుకుంటున్న తరుణంలో ఇదే చైర్మన్ గారు చైర్పర్సన్ గారు వచ్చి మమ్మల్ని ఇక ముందు ఇలాంటి జరగదు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అన్ని విధాలు అందరం తోడ్పడి ఉన్నాం కలిసిమెలిసి ఉందామని చెప్పి మమ్మల్ని ధర్నాని విరమింపజేయడం జరిగింది. మరి ఏమైంది రెండు రోజులకే మేము చేసిన ధర్నాని మీరు సమర్థించినట్ట మీకు లేకపోతే మీ గ్రూప్ రాజకీయాలు తెర మీద తీసుకొచ్చినట్ట మేము వ్యక్తిగత విషయాలతోటి ఒక గ్రూప్ వన్ స్థాయి నుండి వచ్చినటువంటి కమిషనర్ గారిని కూడా మీరు ఏకపక్షంగా మీరు ఉంటారా పోతారా అని అనడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాబో రోజుల్లో ఒక గ్రూప్ వన్ స్థాయి కమిషనర్ గారు ఇక్కడికి రావాలంటే వెనుక ముందు ఆలోచించే సమయం ఆసన్నమైంది. కనుక వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి అందరు కౌన్సిలర్లు కమిషనర్ గారు మీరు కూడా ఇన్ఫర్మేషన్ విషయంలో అభివృద్ధి విషయంలో మీరు కూడా అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ మీరు కూడా తగు చర్యలు తీసుకోవాలి. మీకంటూ స్వతంత్ర ప్రతిపత్తి కూడా కావాల్సిన అవసరం ఉంది, మాతో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై ఇటువంటి వాతావరణం మున్సిపల్లో ఏర్పడ్డట్టయితే నిజంగా పట్టణ అభివృద్ధికి విషయంలో చాలా వెనుకబడిపోతాం. కావున మీరు దయచేసి ఇటు కమిషనర్ గారు కావచ్చు అటు వైస్ చైర్మన్ గారు మీరు ఎవరైనా అందరూ ఏకతాటి మీద ఏకాభిప్రాయం మీద అందరు కౌన్సిలర్కు తెలియజేసిన అవసరం ఉందని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుచున్నాం. నిన్నటి రోజున మున్సిపల్లో జరిగినటువంటి సంఘటన, ఈ వేములవాడ పట్టణంలోనే దాదాపు 40,000 మంది ప్రజల ఆత్మాభిమానము మన మున్సిపల్ భవనానికి ప్రతీక. ఇటువంటి మున్సిపల్ భవనంలో అధికార పార్టీ వారు కేవలం అంటే వాళ్ళు అనుకున్నదే నడుస్తూ అనే విధంగా అధికారుల పట్ల గొడవకు దిగడం చాలా బాధాకరమైన విషయము. ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ఎక్కడైతే అభివృద్ధిపై పోరాడాలను అక్కడ కాకుండా మున్సిపల్లో ఎవరికి వారే తగాదాలు దిగుతూ ఇలా మన ప్రతిష్టను దిగజర్చడం అనేది చాలా బాధాకరమైన విషయము. మొన్నటి రోజున అభివృద్ధి పట్ల మేము ధర్నా చేసినట్టయితే మా వద్దకు వచ్చి సముదాయించి ఒక అభివృద్ధి విషయంలో కలిసిపోదామనే ధోరణిలో మీరు ముందడుగు వేసినటువంటి మీరు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయము చాలా బాధాకరమైన విషయము. ఈ విషయం ద్వారా ప్రజల్లో ఇటు అధికారుల పట్ల కానీ చైర్మన్ పట్ల కానీ వైస్ చైర్మన్ పట్ల కానీ అధికార పార్టీ పట్ల కానీ చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన మనం ఇలాంటి విషయాల్లో తగాదాలకు దిగుతూ మనని మనం దిగజార్చుకోవడం చాలా బాధాకరమైన విషయము. ఈ విషయంలో అధికార పార్టీ వారు లేదా కమిషనర్ గారు ఇక నుంచి ఇక ముందైనా ఇటువంటి చర్యలకు పాల్పడద్దని మా పక్షాన మేము కోరుకుంటా ఉన్నాము.